తట్టుకున్న భర్త పెట్టే చిత్రహింసలతో పాటు భర్త తమ్ముడి లైంగిక వేధింపులు తట్టుకోలేక తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన ఓ మహిళకు అక్కడ అన్యాయమే జరిగింది. మూడేళ్లుగా ఈ నరకం అనుభవిస్తూ చివరకు భర్త సౌదీ నుంచి వచ్చినా తన వద్దకు వెళ్లకుండా పుట్టింట్లో ఉంటూ పట్టించుకోపోవడంతో ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మహిళను అటు భర్త మరో నలుగురు వ్యక్తులు వచ్చి హింసించి కొట్టడంతో భరించలేక న్యాయం చెయ్యాలంటూ ఈరోజు కూడా పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ ఎవరూ పట్టించుకోకపోతే ఆమె ఆ పోలీస్ స్టేషన్ ఎదుటే రోడ్డుపై రోదిస్తూ సంకుల పసిబిడ్డతో కన్నీరు మున్నీరవుతూ ఆందోళన చేపట్టిన సంఘటన ఆదివారం నెల్లూరు జిల్లా వింజమూరు పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. ఆమెను అక్కడి నుంచి పంపించాలని పోలీసులు యత్నించారు గాని ఆమె బాధ ఏంటో తెలుసుకుని న్యాయం చేద్దామన్న కనీస చొరవ కూడా చూపలేదని అంతా ఆరోపిస్తుంటే ఇక ఎక్కడ మహిళలకు న్యాయం జరుగుతుంది అనే ప్రశ్న రాకమానదు. వింజమూరులోని సుజాత నగర్లో ముజీద్ అఫ్రీన్ కాపురముంటున్నారు. వీరికి ఓ రెండేళ్ల పాప ఉందే. పాప పుట్టినప్పటి నుంచి భర్త భార్యను హింసిస్తున్నాడు. ఈ క్రమంలోనే భార్యను వదిలేసి ఉపాధి నిమిత్తం అతడు సౌదీకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో స్వయాన ఆమె భర్త తమ్ముడు అతడి స్నేహితులు అఫ్రీన్పై కన్నేసి తమతో ఉండాలంటూ వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొంతకాలం క్రితం భర్త సౌదీ నుంచి వచ్చి భార్య వద్దకు వెళ్లకుండా గంగమిట్టలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. వారిద్దరి మధ్య ఉన్న గొడవల నేపథ్యంలో రెండేళ్ల క్రితమే ఆమె వింజమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే అక్కడి ఓ మెకానిక్ పోలీసులతో ఉన్న సన్నిహిత్యంతో కేసును ముందుకు కదలకుండా చేయడంతో ఆమె నెలలు తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి అలసిపోయింది. ఈ క్రమంలో మళ్లీ భర్త ఆమెను రకరకాలుగా ఇబ్బంది పెట్టడంతో పాటు ఆదివారం ఆమె ఇంట్లో ఉండగా ఓ నలుగురు వ్యక్తులతో కలిసి ఆమెను చిత్రహింసలు పెట్టి తీవ్రంగా కొట్టి వెళ్లిపోయాడు. దాంతో ఆమె పసిబిడ్డతో సహా పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఆమె పోలీస్ స్టేషన్ ఎదుటే బైఠాయించి ఆందోళనకు దిగింది. ఈ మేరకు తన భర్త ముజీద్పై, మరిది, అతడి స్నేహితులపై, పోలీసులపై ఆమె ఆరోపణలు చేసింది. మూడేళ్లుగా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని పేర్కొంది. తమను ఇబ్బంది పెట్టేవారిపై వెంటనే కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయినా పోలీసులు ఆమెను అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారగాని ఆమెకు జరిగిన అన్యాయంపై మరోసారి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి చర్యలు తీసుకోలేదని అంతా చర్చించుకుంటున్నారు. జిల్లా ఎస్పీ ఈ విషయంలో దృష్టి సారించి తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఆమె నివాసముంటున్న ఇంటిని ధ్వంసం చేశారు. ఇంట్లోని విలువైన వస్తువులను చిందరవందర చేశారు. వాటిని తీసుకొచ్చి ఆరుబయట పడేశారు. ఇంటి రేకులు, తలుపులు, కిటికీలు మొత్తం పగలగొట్టారు. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. శ్రీను, నేను సుజాత నగర్ కాలనీలో ఉంటాను. నాకు పెళ్ళి 7 సంవత్సరాలు అయింది సార్. కొన్ని 3 సంవత్సరాల నుంచి నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను 3 సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పినా నా కేసు తీసుకోవట్లా. దాంట్లో ముఖ్యమైన వాళ్ళు మెకానిక్ రసూలు, హెల్లింగ్ రసూలు, సైకిల్ మసన్ అల్లుడు, ముజీఫు, అల్తాఫు, అల్లాబచ్చి, బాదుల్లా, వీళ్ళందరూ కొంతమంది ప్లానింగ్ ప్రకారంగా నన్ను చంపాలని కారణంతో ఇలా ఏదిస్తున్నారు సార్. నేను ఆ మాట పోలీసులకు వచ్చి చెప్పినా నాకు ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు సార్ వాళ్ళు. అదేమంటే నాకు నువ్వు వచ్చేదానివే కదా అని కేర్లెస్గా మాట్లాడుతున్నారు సార్. కానీ నేను కొన్ని రోజుల ముందట్లా 4 మగోళ్ళు కొట్టారని కేసు 9 గంటలు కాకపోతే నేను పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు ఎస్ఐ సార్ చెప్పారు. నేను ఇప్పుడు పిలిపిను, నేను ఇప్పుడు చెయ్యను, నాకు అవసరం లేదు అని చెప్పారు. కానిస్టేబుల్ మొత్తం నన్ను రెట్టపట్టుకొని లాగి లోపల కూర్చోపెట్టారు సార్. నీకు మొగుడు అవసరం లేదు కానీ మొగుడు ఆస్తి అవసరమా అని నాకు ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు సార్. నాకు అసలు లేకుండా ఇలా ఇక్కడ లేకుండా చేయాలని చెప్తున్నారు సార్. అదేమంటే కూతురు పుట్టింది కదా అంటే కొన్ని రోజుల నుంచి ఇలా మానసికంగా ఏదిస్తున్నారు సార్. ఇలా కొన్ని రోజుల నుంచి నేను షాప్లోకి పోతున్నాను. ఇలా కొన్ని రోజుల నుంచి షాప్లోకి పోయిన కారణం వల్లతో ఈరోజు నా ఇల్లు పగల కొట్టేసి సామాన్లు మొత్తం బయటేసి నా తిండికి నా గుడ్ నాకు నా కూతురు కనాద చేసి రోడ్డుపైన వేసేసారు సార్. దీనికి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి సార్. ఈ పోలిటీషన్ ఇంజమూరు పోలిటీషన్కి నేను ఎన్నిసార్లు వచ్చినా నాకు న్యాయం అయితే జరగట్లా. నాకేం న్యాయం చేస్తారో చేయండి సార్. ఒకవేళ నాకు అమ్మ నాన్న లేరు, నాకు ఎవ్వరు లేరు, నేను అనాథని, నాకు కొన్ని రోజుల నుంచి చాలా టార్చర్ పెడుతున్నారు సార్. ఇల్లు నేను చెప్పిన పేర్లు మొత్తం కొంచెం చెప్పండి సార్. వాళ్ళు మొత్తం చాలా టార్చర్ పెడుతున్నారు. నేను స్నానం చేసేటప్పుడు బాత్రూమ్ కాడ వీడియోలు తీయడము, బ్లాక్మెయిల్ చేయడము, ఇలా నా కాడ పనుకుంటావా పనుకోవా అని ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్. నాకు ఎంత బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే అంత బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్. నా కాడ పనుకుంటావా, పనుకుంటే మేము ఆయన పిలిపిస్తాము, పనుకోకపోతే నేను పిలిపియము అని చెప్తున్నారు సార్. రసూలు వాళ్ళందరూ కూడా నేను చెప్పిన పేర్లు వాళ్ళు ఇలా చాలా మానసికంగా ఏదిస్తున్నారు సార్. నాకు మా పాపకు నాకు ఏం న్యాయం చేస్తారో మీరు చెయ్యండి సార్.
సార్లు పోలీస్ స్టేషన్ కి తిరిగినా నాకు అసలు ఎవరు పట్టించుకోట్లా ఇప్పుడు ఎస్ఐ నేను పోలీస్ స్టేషన్ ఎదురుగా కూర్చొని నాకు న్యాయం కావాలని చెప్పినందుకు నాకు ఇప్పుడు ఏదో న్యాయం చేస్తాను అని చెప్తున్నారు ఈ న్యాయం గాని జరగకపోతే నేను ఎంత దూరమైనా పోతాను లేకపోతే పోలీస్ స్టేషన్ ఎదురుగానే నేను ఏదో ఒకటి నా కూతురు అంత చేసుకొని నేను అంత చేసుకొని సచ్చిపోతాము దాని కారణం మాత్రం పోలీసులు నేను చెప్పిన పేర్లు కొందరు ఉన్నారు నన్నే సచ్చినా నా కూతురు సచ్చినా వాళ్ళే సార్ మా కారణం నాకు ఏదైనా అయినా గాని వాళ్ళే కారణం ఎస్ఐ అసలు పట్టించుకోట్లా ఇప్పుడు పట్టించుకుంటాము అని చెప్పారు కాబట్టి నేను నమ్మాను ఇప్పుడు నా ఇప్పుడు నా గాని న్యాయం చేయకపోతే మళ్ళీ నేను ఏం చేయాలో నాకే అర్థం అవ్వట్లా డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ళ మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి